ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। సో నేను ఏం చెప్తానంటే మీ పిల్లల్ని కాలేజీలకు పంపాలన్నా స్కూళ్ళకు పంపించాలన్నా ఈ కోఆర్డినేటర్స్ ఈ బ్రోకర్స్ అక్కడ కూడా వాల్తున్నారు। దయచేసి మీ పిల్లలందరికీ మీరు చెప్పండి ఫోన్ నంబర్లు ఫోటోలు ఎవరికి ఇవ్వొద్దని చెప్పి। ఖచ్చితంగా మేము దీని మీద చర్య తీసుకుంటాము। ఎవరైనా మేము ఏమైనా తీసుకోవాలి తెలుగమ్మాయిలు ఇంట్రెస్టెడ్ ఉంటే గనుక డైరెక్ట్ గా ఛాంబర్ కు వచ్చి మీరు ముందుకు రావచ్చు ఆర్టిస్టులుగా అవ్వాలనుకునే వాళ్ళు। అదొకటి, వ్యభిచారాన్ని బ్యాన్ చేసేశారు మన ప్రభుత్వాన్ని। నేను ఇప్పుడు నిర్లజ్జగా నిస్సిగ్గుగా అడుగుతున్నా ఎలా బతకాలి మేము? మీరు అన్నం పెట్టరు, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదని ఇక్కడ ప్రభుత్వాలు కూడా మాకు పెట్టకపోతే ఆర్టిస్ట్ అండి మేము ఆర్టిస్టులుగానే ఉంటాం ఇక్కడే చచ్చిపోతాం ఇంకా మాకు వేరే అవసరం లేదు। మేము ఇలాగే పుట్టాం ఆర్టిస్టుల కోసమే ఈ కళామ తల్లికే మా జీవితం అంకితం। వ్యభిచారులుగా అవుతున్నారు అని మీరు వాళ్ళని పట్టుకుపోతున్నారే మరి వాళ్ళు ఏం చేసుకుని బతకాలి మాకు చెప్పండి? మాకు అవకాశాలు ఇస్తారా? 70% అంటే ఎందుకు ఇస్తాడు పెట్టుబడిదారు వాడు? వాడిష్టం వచ్చినట్టు తీసుకుంటాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్లు। మీరు అలా అయితే ముంబైలో లేకపోతే ఫారినర్లో తీసుకోండి, ఫారిన్ వాళ్ళు తీసుకుంటే ఫారిన్ వెళ్ళండి, ముంబైలో తీసుకుంటే ముంబైలో రిలీజ్ చేసుకోండి। ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో అవసరం లేదు, మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు। ఇంకొకటి అండి, మోడలింగ్ అని చెప్పేసి అనుకుంటాం, పోనీ సినిమాల్లో అవకాశాలు రావట్లేదు పోనీ మోడలింగ్ చేసుకుందాం అని అనుకుంటాం। మోడలింగ్లో కూడా ఈ లక్ష్మీ ప్రసన్న లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు వాలిపోతుంటే ఇంక మోడలింగ్ కూడా ఎక్కడ చూసినా అక్కడ బతకనివ్వరు, సినిమా ఇండస్ట్రీలో బతకనివ్వరు, మోడలింగ్లో బతకనివ్వరు, లేకపోతే చిన్న టీవీలకు వెళ్తుంటే టీవీల్లో కూడా వీళ్ళు వచ్చేసి లక్ష్మీ ప్రసన్న గారు లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడ బతకనిస్తున్నారండి? ఎందులో బతకాలి? ప్రతి దాంట్లోనూ మీరే ఎగబడిపోతుంటే ఇంక మా లాంటి వాళ్ళు ఏం చేసుకుని బతకాలి? అవార్డులు అండి, అవార్డులు అంటారు, ఈ అవార్డులు కూడా కొనుక్కోవాల్సిన దరిద్రం. ఈ ఏమైనా బఠానీలా అవేమైనా కొనుక్కోవడానికి రోడ్డు మీద? దీనికి కూడా రికమెండేషన్స్, నేను లెజెండ్ అంటారు, నాకు నంది అవార్డు అంటారు, పద్మభూషణ్ అంటారు, పద్మశ్రీ అంటారు, నేను అవార్డుల్ని అవమానించాలని నేను అనుకోవట్లేదండి ఖచ్చితంగా। రికమెండేషన్స్ ఇవి అవి కూడా ఆ ఇన్ఫ్లుయెన్సులు కూడా చేయకండి। ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో దేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటుందో వాళ్ళకి ఇస్తుంది, అంతేగాని ఉత్తమ నటి ఉత్తమ నటుడు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవ్రీథింగ్ మీ ఇన్ఫ్లుయెన్సేనా? మీరే యాక్ట్ చేసుకుంటారా లేకపోతే బ్యాన్ పెట్టేసేయండి? మా నాలుగు కుటుంబాలే ఉంటాయి, మేమే యాక్టింగ్ చేసుకుంటాము, మీరు ఎవరు రాకండి అని చెప్పేసి పెట్టండి, మేము టైం వేస్ట్ చేసుకోకుండా మా పనులు మేము చేసుకుంటాం, అంతేనా అమ్మాయిలు? అంతే కదా? ఇంకొకటి నేను ప్రభుత్వాలకు చెప్పాల్సింది ఏంటంటే మావి కూడా ఓట్లున్నాయి, ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మాకు ఓట్లున్నాయి, ఇలా కనుక మమ్మల్ని లెక్క చేయకపోతే మేము ఖచ్చితంగా మీకు ఓట్లు అయ్యాం। మేము పన్నులు కట్టట్లేదా ప్రభుత్వానికి? మేము ఓట్లు వేయట్లేదా? మీ మీద నమ్మకంతో గెలిపించాం, ఈరోజు మాకేం చేస్తున్నారు? కళామ తల్లి వైపు నుంచి కొన్ని లక్షలు వస్తున్నాయి, కొన్ని కోట్ల రూపంలో మీకు ఇదేంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, పన్నులు వేస్తున్నారు మా మీద, ప్రభుత్వాలు తింటారా? ఆ నాలుగు కుటుంబాలు తింటారా? క్యారెక్టర్ ఆర్టిస్టులు మాలాంటి తెలుగు హీరోయిన్లకి మాకు జీతాలు లేకపోతే పెన్షన్లు లేకపోతే జాబులు షూటింగుల్లోకి రానివ్వడాలి ఇవేమి ఉండవండి? నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సమస్యల్ని మీ దృష్టి దాకా వస్తున్నాయి, అయినా కానీ మీరెందుకు ఆ మంకు పట్టుదలలాగా మీరెందుకు మాట్లాడట్లేదో మాకు అర్థం కావట్లేదు। ఈ హీరోలు ఎందుకు మంకు పట్టుదల అంటే ఇప్పటికే ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయిందండి, ఈ నాలుగు కుటుంబాలు రాజ్యం వెళ్తున్నాయి అని ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయింది, ఇంకా ప్రభుత్వం కూడా దాంతో కుమ్మక్క అయిందంటారు। మీరు కుమ్మక్క అయిందో అవ్వలేదో మాకు తెలియదు, కానీ జనాలు ఏమనుకుంటారంటే నలుమూలల నుంచి అనుకునే వాళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లే టైం ఆసన్నం అవుతుంది। మీరు ఖచ్చితంగా దీన్ని మేము వచ్చి పేర్లు చెప్పలేదు అవి చెప్పలేదు కన్నా మీరు ఒకసారి సమస్యల మీద ఫోకస్ చేస్తే కనుక వీ ఫీల్ సో హ్యాపీ। ఇంకొకటి, చిత్రపురి కాలనీలో ఇళ్ళు ఇచ్చారండి, నాకు తెలిసి ఇక్కడున్న మా పిల్లలు ఎవ్వరికీ ఇళ్ళు లేవు, వీళ్ళెవ్వరికీ ఇళ్ళు లేవు, మీరు ఎవరికి ఇచ్చుకున్నారు? మీ చుట్టాలకి మీ పట్టాలకినా? ఇళ్ళు కూడా అద్దెకి ఇచ్చుకుంటున్నారు,
సాఫ్ట్‌వేర్ కంపెనీల వాళ్ళకి బయట వాళ్ళకి ఇక్కడ అమ్ముకున్నారని అంతేనా? ఖచ్చితంగా అసలైన ఆర్టిస్టులకి, అసలైన ఆర్టిస్టులకి అక్కడ ఇళ్ళు లేవు. అదంతా వాళ్ళు కబ్జాలు చేసుకుని వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళు కొంతమంది ఏమో ఒక్కొక్కళ్ళకి 5 ఇళ్ళు కూడా 6 ఇళ్ళు కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా నేను చెప్పేది ఏంటంటే సమస్యలు మా ఆర్టిస్టులకే కాదు, మా క్యారెక్టర్ ఆర్టిస్టులకే కాదు, మేకప్ వాళ్ళు అలాగే కెమెరా డిపార్ట్మెంట్ అన్ని 24 క్రాఫ్ట్స్లో అందరికీ ఉన్నాయి. దయచేసి మాతో వచ్చి చేయగల్పండి, మీరు కూడా పోరాడండి, మీ సమస్యలకి ఉన్న పరిష్కారాలు కూడా మీరు కనుక్కోండి. ఎందుకంటే కూర్చుంటే పనులు అవ్వవు, పోరాటాలతోనే పరిష్కారాలు దొరుకుతాయని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి, ఫ్యాన్స్ ఎవరైనా సరే మా పిల్లల్ని పలావ్ పొట్లాలు తిన్నారు, లేకపోతే లంజల మీటింగ్ చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. పవన్ గారు, మీరు నోరు మూసుకుని ఊరుకుంటే ఇది ఇటువంటి విషయాల్లో మీరు ప్రజా నాయకులు కాదు కదా, మొత్తం చూస్తున్నారు, యూట్యూబ్లో మొత్తం ప్రపంచం చూస్తుంది, అలాగే తెలంగాణలో చూస్తున్నారు, ఆంధ్రలో చూస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.